నీ పుట్టినాడే ఉన్నవరు నాయనారా, కొడుకా మల్లయ్యను పుట్టినాడు కొడుకు, రాత్రి కొట్టి కుక్క పెడతా ఉంటే కదా నాయన, పర్వతాలు అంటే ఏనాడు పుట్టినాయి కొడుకు, పన్నెండేళ్ళు కొడకాలు అలాంటి పర్వతాలు ఏరాలే, పర్వతాలు ఏరాక నీవు ఖాళీగా ఉన్నవాడి భగవంత శంకర. కొందరోల పుట్టబోతి నా కొందరోల పెరగబోతి, నాతోనే పుట్టిన సురద ముప్పై కోట్ల దేవాల దేవస్థమంతా వాళ్ళు నాకు నిత్యాలు ఏచుకోని గుళ్ళల వాళ్ళు గుప్తమై ఉన్నారు. గుడి నాకు లేకపోయే కుండ నాకు లేకపోయే భగవంత పైన పోయే పక్షికి చూడ జోకం ఉన్నది, కింద పోయే సింహకు చూడ జోకం ఉన్నది, మాటకు మాటకు చూడ జోకం ఉన్నది, మాణికానికి మాణికాన్ని చూడ జోకం ఉన్నది, నాకు చూడలేకపోయా నాకు ఇడు లేకపోయేనా భగవంతుడైనా. అరగంట సేపు కలకల దేవుడు కాల్చింది చేసింది. ఏ రాజ్యమన్న ఏ దేశమన్న భారత రాజ్యం పారపడడం అడ జరిగి ఉత్తరాధికారులు కొండ పట్టణం దచ్చిన ధనియాల కోట పడమటం ఉన్నది. పల్లని రాజ్యం నాలుగు కాండాలు ఎనుగు పురండాలు అదిరిగి ఎంగిలి కంతములు ఎక్కువ తోట బాధ తెచ్చుకుంటా మందగంప ఎమ్మగొండ తెచ్చుకుంటా తల్లబాడ తగ్గిన తెచ్చుకుంటా అని భగవంతు రహరాజు మల్లయ్య గోడ బండారు చేత పట్టిండు. ఆ పర్వతాల దిక్కు కావాలి పెట్టిండు భగవంతు రహరాజు మల్లయ్య. అరే చెయ్యి లోపల వైకుంఠ జగలోకం జగలోకం చూస్తానా అని లోకాలు దేవుడి కళ్ళ